నిన్న మొన్న ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ కూడా రైతులను తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టే విధంగా ఉంది. రైతుల రుణమాఫీ కూడా ఈరోజు ఇస్తానన్నటువంటి హామీ ప్రకారం రైతు రుణమాఫీ చేయలేదు. అరకొర మాఫీ చేసి కొంతమందికే వేసి మిగతాళ్ళందరినీ మోసం చేసి వెన్నుపోటు పొడిచి ఈరోజు రైతు రుణమాఫీ జరిగిందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఊరూరా పోస్టర్లను పంపించి, కట్అవుట్లను పంపించి, పాలను పంపించి, మనుషులను పంపించి ఊరూరా పాలాభిషేకం చేసుకుంటున్నాడు. ఆ పాలు కూడా ఇక్కడి నుంచే పంపిస్తున్నాయని ఆ పరిస్థితి ఉన్నది. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినాయి? రాహుల్ గాంధీ గారు. ఈరోజు తెలంగాణ విద్యార్థి యువత ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది, తెలంగాణ యువత అని సందర్భంగా మనీ వేస్తూ ఉన్నాను. మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించారు, డేట్లతో సహా నెలతో సహా జాబ్ క్యాలెండర్ ప్రకటించారు, కానీ ఆ జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి ఒక్క అంశాన్ని కూడా, ఏ రోజు ఏ రకమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామో డేట్లతో సహా నెలతో సహా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ ఇచ్చిన హామీల గురించి మర్చిపోతూ ఉన్నాడు. ఎందుకంటే మనకు అనుభవం ఉంది, టీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా మభ్యపెట్టింది, మోసం చేసింది తెలంగాణ యువతను. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కేసీఆర్ ఇచ్చాడు హామీ, అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చాడు, దాని గురించి ఇంతవరకు మాట ఎత్తడం లేదు. కాలేజీలో చదువుకునేటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్పాడు, దాని గురించి ఇంతవరకు మాట్లాడడం లేదు. అంతేకాదు తెలంగాణలో ఉన్నటువంటి మరి 10 లక్షల మంది నిరుద్యోగ యువకులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఈరోజు అన్యాయం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు మన యొక్క కాసం గారు మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వము, ఇది ప్రజల పాలన, ఇది సోనియమ్మ పాలన, మీరు ప్రగతి భవన్ రావచ్చు, సెక్రటరీ రావచ్చు, ద్వారాలు ఉండే అని చెప్పారు. పాపం చాలామంది నిరుద్యోగ వ్యక్తులు ప్రజాభవన్కి వెళ్ళారు, రోజుదేం రోజు దరఖాస్తు తీసుకొని అక్కడ రేవంత్ రెడ్డి వస్తాడేమో అని చెప్పి దరఖాస్తులు పట్టుకొని ఎదురు చూశారు, ఉద్యోగాల కోసం ఎదురు చూశారు, దరఖాస్తులు పట్టుకొని. సోనియమ్మ పాలనలో, ప్రజల పాలనలో, కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు తీసుకోవడానికి వస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్కు రాలేదు, దరఖాస్తులు తీసుకోలేదు. ఈరోజు సెక్రటరేట్కి అంటున్నారు, సెక్రటరేట్లో కూడా తాళాలు ఉండవు, తలుపులు ఉండవు, పోలీసులు ఉండవు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా తమ ఫిర్యాదులు తమ సమస్యలు సెక్రటరేట్లో మంత్రులకు చెప్పుకోవచ్చు అన్నారు. కానీ ఈరోజు కాసం గారు ఒక విషయం మర్చిపోయారు, నిరుద్యోగ యువకులను రానివ్వడం లేదు వాస్తవమే, కానీ పైరవికారులు మాత్రం ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పైరవికారులు సెక్రటరేట్కు రావడానికి పోవడానికి నో ఆస్కర్ నో టెల్లర్, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఏ మంత్రి అయినా కలవచ్చు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి ప్రభుత్వము దేశంలో ఏది లేదు, అది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, అది కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఈ 2 ప్రభుత్వాలే అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ప్రచారం చేసింది, అధికారంలోకి వస్తే రిజర్వేషన్. ఈరోజు మనవి చేస్తూ ఉన్నాం, రాజ్యాంగ అమలులోకి వచ్చి ఈరోజు 75 సంవత్సరాలు కావస్తుంది,
తప్పకుండా రాజ్యాంగాన్ని మరింత పటిష్టపరచమే తప్ప కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అబద్ధాలు ఆడము, మోసం చేయడము కాంగ్రెస్ పార్టీ వెన్నతో పెట్టినటువంటి విద్య. ఈరోజు చూస్తూ ఉన్నాం విద్యార్థులందరికీ విద్యా భరోసా కార్డులు ఇస్తామని చెప్పారు. 5 లక్షల రూపాయలు అయినటువంటి విద్యా భరోసా కార్డులు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే ప్రజలకు గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుదిబండలుగా మారుతాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు, కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి 5 సంవత్సరాలు కూడా అవసరం లేదని మనం వేస్తున్నాం. మీరెక్కడైతే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర నిరుద్యోగ యువకులంతా కోచింగ్ తీసుకుంటారో, కేసీఆర్ పాలనలో ఏ నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తూ తమ జీవితాలు పణంగా పెట్టి అప్పులు వేసి పస్తులుంటూ ఈరోజు కోచింగ్ తీసుకున్నటువంటి యువత దగ్గరికి మీరు వెళ్ళారో, ఈరోజు అదే యువతను ఈరోజు మోసం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏ యువత దగ్గరికి వెళ్ళి మీ యొక్క రాహుల్ గాంధీని తీసుకొని మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి, నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేస్తానని చిక్కడపల్లి లైబ్రరీ సాక్షిగా, చిక్కడపల్లిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆ రోజు మీరు ఒట్టు పెట్టుకొని ఈ అదే నిరుద్యోగ యువతను ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మోసం చేస్తూ ఉన్నాడని మనం చేస్తూ ఉన్నాను.